హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈ రోజు వచ్చేసి అయితే మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కువ సిస్టర్స్ అయితే ఒక ఫ్రంట్ పార్ట్ గురించి అయితే ఎక్కువ మంది సిస్టర్స్ అడిగారు అనమాట దాంట్లో వచ్చిన డౌట్స్ ఏంటంటే కొంచెం హెవీ చెస్ట్ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే కొంచెం కిందకు వస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ సెకండ్ వచ్చేసి ఏంటంటే అది కొంచెం అది అలికినట్టుగా ఉంటుంది అనమాట ముందు ఫ్రంట్ అనేది నీట్గా ఉండట్లేదు ప్లస్ ఏంటంటే కోప్ లాగా రావట్లేదు అని కొంతమంది అట్లా దాని గురించి అయితే ఫ్రంట్ గురించి అయితే ఒక నాలుగైదు అయితే కొచెస్ అయితే ఎక్కువ అడిగారు అనమాట దాని గురించి అయితే ఫోర్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మనం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఒక ముగ్గురు సిస్టర్స్ నన్ను అడిగారు అన్నయ్య నాకు ముందు పార్ట్ అలికినట్టుగా ఉంటుంది లేకపోతే లూజు ఎక్కువగా అవుతుంది లేదంటే మనకి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ కిందికి అవుతుంది అంటే చాలామందికి కిందికి అవుతూ ఉంటుంది ఈ మూడింటి గురించి ఈరోజు నేను కటింగ్ చేసుకుంటూ మీకు మొత్తం వివరంగా చెప్తాను చూడండి ఎందుకంటే కటింగ్ చేయడం వల్ల మనకి క్లారిటీ అనేది వస్తుందండి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ మూడు కూడా మీకు దూరం కావు ఈ మూడు ఒక ముగ్గురు డౌటే కాదండి చాలామంది సిస్టర్స్కి డౌట్స్ అనేది ఉంటుంది అందరికీ క్లియర్ చేద్దామని నేను ఈరోజు ఈ యొక్క డౌట్కి పోలీస్ స్టాప్ పెడుతున్నాను అయితే ఇప్పుడు చూడండి ఇక మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవ ఉందో అంత పొడవ మనం తీసేసుకోవాలి ఇది పదమూడున్నర ఉంది కదా పద్నాలుగున్నర ఖర్చుతో కలిపేసి నేను బ్యాక్ పార్ట్ పొడవు పెట్టేసుకున్నాను అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వెనకపాటు పైకుంది అని చెప్పేసి ఆది బ్లౌజ్కి కప్పు పెంచుకుంటూ ఉంటారు అంటే ముందుపాటు కిందికి అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను వినండి అప్పుడు పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దీంతో పాటు ఫ్రంట్ కట్ చేస్తాం కదా మనం ఫ్రంట్ కట్ చేసినప్పుడు ఈజీగా అది కూడా బ్యాక్ పార్ట్తో పాటుగా మనకి ఫ్రంట్ కూడా కిందికి అవుతుంది అందువల్ల మనం ఇక్కడ తప్పులు చేస్తున్నామో ఏం తప్పులు చేస్తున్నామో మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూడండి ఒక షోల్డర్ వచ్చేసి మనం ఐదు అలా పెట్టేసి మంచిగా ఇలా కట్ చేసేసుకొని నెక్ వచ్చేసి రెండు రెండున్నర పెట్టేసి ఇలా మనం డీప్ చూసేసుకున్నాము భాగం కూడా మనం ఒక ఆరు దాకా పెట్టేసాము చూడండి ఒక ఐదున్నర మినిమం అంటే వీళ్ళ వీళ్ళ బాడీ యొక్క మెజర్మెంట్స్ని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి ఇక నడుము చూద్దాము నడుము వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్ అంటే నార్మల్ సైజ్ ఏనండి మరీ హెవీ ఏం కాదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నార్మల్ సైజులు అనమాట ఇవి ఎక్కువగా మనకి నడిచే సైజ్ అనమాట ఇది అయితే ఇప్పుడు వీళ్ళకి ట్వంటీ సిక్స్ నడుము ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి దీంట్లో మనం నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు అంటే పదమూడు ప్లస్ ఆరున్నర ఆరున్నర మనం ఇప్పుడు ఇక్కడ పెట్టేయాలి ఆరున్నర ఇవి ఇక్కడ పెట్టేసాను చూడండి ఇక్కడ పెట్టేసి కొంతమందికి ఈ డౌట్ కూడా రావచ్చు చెస్ట్ కాడ వేరే చూసుకోవాలి నడుము దగ్గర వేరే చూసుకోవాలి అని చెస్ట్ దగ్గర కూడా మనం కొలిచిన తర్వాత దాన్ని నాలుగు భాగాలు చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు దీన్ని కూడా కొలిచిన తర్వాత నాలుగు భాగాలు దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ క్లాత్ మార్చానండి ఎందుకంటే మనం డబల్ కటింగ్ చేసుకుంటున్నాం కదా అది నేను డ్రాయింగ్ మీకు కనబడట్లేదు ఇలా మనం పొడవు వెడల్పు చూసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఆరున్నర పెట్టేసుకోవాలి ఆరున్నర అంటే మనకు నాలుగు భాగాలు నడుము భాగం నడుము నాలుగు భాగాలు చేసాం కాబట్టి అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు నడుము దగ్గర ఇవి కూడా అన్నయ్య ఇలా పెడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ డౌట్ ఏం లేదండి నడుము కొలత ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసి ఇక్కడ నుంచి మీరు ఇంచు పెంచుకోండి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం పెంచండి ఇంకా మీకు చెస్ట్ భాగం ఇంకా సరిపోతుంది ఈ నెక్కు డీప్లో మనకి ఇక్కడ వెడల్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా మీరు టెన్షన్ పడవద్దు ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం అయితే చాలామంది సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ వెనక పాట అనేది పెంచుతూ ఉంటారండి పెంచినప్పుడు ఆటోమేటిక్గా ముందు పాట కూడా పెరిగిపోతుంది అలా పెంచడమే కరెక్టు అని చెప్పేసి మీరేం చేస్తూ ఉంటారంటే పెంచేస్తూ ఉంటారు అలాంటప్పుడే మనకి ఏమవుతుందంటే ఈ పాట అనేది కిందికి దిగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అందువల్ల అది ఎలా ఒకవేళ మనం వెనకపాటు పెంచుకున్న పాటు ఎలా మనం చేసుకోవాలి అనేది మన కటింగ్ అనమాట ఈరోజు ఇలా మనం ఇవన్నీ కాట్లు పెట్టేసుకుందాం ఇవి వెనకపాటు పెంచామి పెంచాము అనుకుందాం అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ గురించి తెలుసుకుందాం ఓకేనా అయితే ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇది చూడండి ఇవి వచ్చేసి మన జాయింట్ పార్ట్లు మనకి వెళ్ళి వేసేసుకోవాలి ఇది జా మనకి ఓపెన్ పార్ట్ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి కదా ఇటు ఇటువైపు మనం మన వైపు వేసేసుకొని ఇది మనం ఫ్రెంట్ అనేది తీయాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తీసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా పెరిగిపోయింది కదా ఆటోమేటిక్గా ఒక టూ ఇంచెస్ ఇది కూడా మలిచేసి ఫ్రంట్ కూడా ఈజీగా పెంచేస్తాం ఇది ఎవరికి ఎవరికి అంటే ముందు భాగం లూజ్ ఎక్కువగా కావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల అయితే తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా చేసామనుకోండి అది కిందికి అయిపోతుంది షేప్ అంతా దిగేసినట్టుగా జాకెట్ మొత్తం షేప్ దిగేది దిగ దిగేసినట్టుగా ఉంటుంది అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం మార్చుకోవాలి కటింగు ప్రతిదీ కూడా నేను చెప్తూ ఉంటాను మనిషిని బట్టి మనం కటింగ్ చేయాలని దాంట్లో ఇది ఒక భాగం మీకు ఒక రుజువు అనమాట అయితే ఇది ఓకే ఎవరికి మనకి ముందుపాటు కొంచెం ఎక్కువగా చెస్ట్ ఎక్కువగా లూజ్ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టుకోవాలి తక్కువగా ఉన్న సిస్టర్స్ ఉన్నారు చూడండి వాళ్ళకి ఇది సెట్ కాదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం పైకి చేసుకోవాలి షేప్ అనేది కొంచెం పైకి చేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసి కుట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ని క్రాస్గా కట్ చేసుకొని కుట్టుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట ఎలా ఇక్కడికి వచ్చేసరికి మనం షేప్ కరెక్ట్గా ఇంత ఎడలి పెట్టేసి ఇక్కడికి పోయేసరికి కొంచెం ఎడలుపు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి షేప్ది అంటే ఈ దీనిది కాదు మనం షేప్ పట్టి వేస్తాం చూడండి కుట్టేటప్పుడు డాట్స్ అవన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం అలా వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ముందు పాట అనేది కిందికి ఉండదు అదేనండి మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం కిందికి అయిందని చెప్పేసి అయితే ఇంకో సిస్టర్ కూడా అడిగారు ముందు భాగం అలికినట్టుగా ఉంది ఎందువల్ల ఇది ఎందువల్ల వస్తుంది అన్నయ్య అని చెప్పేసి ముందు భాగం అలికినట్టుగా ఎందుకు ఉంటుంది అంటే మనం డాట్స్లలో తేడా క్రాస్ తక్కువగా తీసినా మనకు అలా వస్తుంది అయితే క్రాస్ మంచిగా తీసుకోవాలి క్రాస్ మంచిగా తీయాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను దీంట్లో నిలువు పన్నా అడ్డం పన్నాలో క్రాసులు ఉంటాయి అని చెప్పేసి ఇది నిలువు ఇది అడ్డం పన్న దీంట్లో మనం క్రాస్ ఇలా అనుకోండి నిలువు వేస్తే బాగా క్రాస్ అవుతుంది అడ్డం వేస్తే రెండో స్థానం అనమాట ఇది అడ్డం క్రాస్ అనమాట ఇది నిలువు క్రాస్ ఇది అడ్డం క్రాస్ ఇది నిలు దీంట్లో కూడా మళ్ళీ మన స్టెప్ బై స్టెప్ తగ్గించుకునేది అంటే వాళ్ళ వాళ్ళ స్టేజీని బట్టి ముందు భాగం లూజ్ని బట్టి క్రాస్ తొడగాలి అని ఇష్టం ఉంటారు చూడండి ముందు ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ క్రాస్ కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి ముందు లూజ్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి పెంచుకుంటూ ఉండాలి అలా మనం ఇది తిప్పాలి అయితే మీరు చేసే తప్పు ఏంటంటే ఇలా అలికినట్టుగా ఎందుకు ఉంటుందంటే క్రాస్ తక్కువగా వేసుకుంటున్నారు దీన్ని బాగా తిప్పేసి ఇక్కడ సెంటర్ డాట్ వేస్తున్నారు చూడండి అది మీరు కరెక్ట్గా వేయాలి అది కొంచెం ఎక్కువగా పట్టియండి అప్పుడు మీకు అలికినట్టుగా కాదు కదా మంచిగా ముందు ముందు కోపుగా మంచిగా వస్తుంది ఈ యొక్క డౌట్ కూడా ఇదేనండి క్రాస్ సరిగ్గా తీయకపోవడం మామూలు జాకెట్లు కుట్టుకోవడం అంటే క్రాస్ జాకెట్ రాకుండా మామూలుగా కుట్టుకుంటారు చూడండి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందువల్ల ఈ క్రాస్ ఎక్కువగా తీయడానికి ప్లస్ ఈ డాట్ ఎక్కువగా పట్టడానికి ఇప్పుడు రెండు ప్రశ్నలకి సమాధానం దొరికిపోయింది మూడో ప్రశ్న లూజ్గా వస్తుంది ముందుపాటు లూజ్గా వస్తుందంటే ఇప్పుడు నేను అలికినట్టుగా ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పాను టైట్గా ఉన్న వాళ్ళ గురించి చెప్పాను ముందు టైట్గా ఉంటే ఇలా చేసుకోవాలని అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ లూజ్గా వస్తుంది అని అంటే ఎందుకు వస్తుందంటే ఇది ఎక్కువగా క్రాస్ తీయడం వల్ల ఇది ఎక్కువగా క్రాస్ తీసినా కూడా మళ్ళీ లూజ్ వస్తుంది నేను చెప్పాను చూడండి టైట్గా ఉన్న వాళ్ళకి లూజ్ తీయాలని చెప్పేసి లూజ్గా ఉన్న వాళ్ళకి టైట్గా తీయాలి అలా మనం మార్చుకోవాలి వాళ్ళకి మార్చుకోవడంలోనే మనకు తెలియక అందరికీ ఒకటే క్రాస్ తీసేసి దాన్ని ఆగవాగం చేసేసి ముందు మనం ఎంత సర్దుకున్నా కూడా అది సర్దు సర్దుబాటు అనేది కాదు అందువల్ల మనిషిని బట్టి కూడా మనం ముందు భాగం అనేది క్రాస్ ఎంత తీయాలి ఎంత తీయకూడదు అనేది మన మైండ్కి వెలగాలన్నమాట వెంటనే అర్థం అవుతుంది కదా మీకు మంచిగా అర్థం చేసుకోండి నేను చెప్పేది ఈరోజు మన ముగ్గురు ముగ్గురు సిస్టర్కి సమాధానం చెప్తున్నాము ఈ వీడియోలో అందరు చకచకా వినాలి అందరికి ఉన్న ప్రాబ్లం దూ దూరం చేసుకోవాలి అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా క్రాస్ తీస్తున్నాము ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచడం అలా పెంచొద్దు దాని కొలతలు దానికి ఉంచాలి దీని కొలతలు దీనికి అలా మనం మార్చాలి ఫ్రంట్ కూడా కొంచెం మనం టైట్గా ఉండాలి అని అంటే ఇది కొంచెం పైకి పెట్టుకోవాలి ఇది పైకి పెడితే టైట్ అవుతుంది ఆటోమేటిక్గా అలా మనం చేసుకోవాలి లేకపోతే మొత్తం కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ కొంచెం లైట్గా ఇలా కట్ చేయాలి అలా కొన్ని కొన్ని మనము మార్పులు అనేవి చేస్తూ ఉండాలండి మార్పులు చేస్తూ ఉంటేనే మనకి ఈ తేడాలు అనేవి వస్తూ ఉంటాయి ఈ తేడాలు మనం చేయలేదు అనుకోండి ఈ తేడాలు మనం పట్టలేదనుకోండి ఇక లైఫ్లో మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ కావడం అనేది జరగదు అనమాట అందువల్ల మనం కరెక్ట్గా సెట్ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న తేడాలు మనం సరిదిద్దుకుంటూ ఉండాలి కటింగ్లో అయినా స్టిచ్చింగ్లో అయినా ఒకవేళ మీకు రాదు మీకు అర్థం కాదంటే ప్రతి వీడియో నాది చూడండి ప్రతి దానికి ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట టైం వేస్ట్ అనుకుంటే మీకు జీవితంలో మీకున్న డౌట్ క్లియర్ అవుతుంది అనమాట వేస్ట్ అనుకోవద్దు మీరు అర్థమైందా అది మనకి కావాలి అని ఇంట్రెస్ట్గా చూస్తే మీకు దీంట్లో ఉన్న తేడాలు తెలుస్తాయి ప్రతిదీ నేను అయితే నేను మీకు ఒక వీడియో పెడుతున్నానో దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుందండి అది మీకు పనికి సంబంధించిన మెసేజ్ అండి మంచిగా మీకు బ్లౌజ్లో ఒడిదుడుకులు అనేవి మీరు నేర్చుకుంటారు దాంట్లో ఉన్న కోత కోత అనేది దాంట్లో ఎక్కడ మనం కట్ చేస్తున్నాము ఎక్కడ దాంట్లో మన పని తక్కువగా చేస్తున్నాము అనేది అర్థమవుతుంది వెంటనే దాన్ని భర్తీ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి ఇలా చేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏ ఏ ప్రాబ్లం లేకుండా ఈజీ ఈజీగా మనం కుట్టేస్తాం ఈరోజైతే మనకి రెండు పాటు కిందికి అవుతుంది ఎందువల్ల షేప్ అనేది దిగిపోతుంది ఎందుకల్లా ఎందుకు వల్ల అని మీరు ఒకటి అడిగారు దాని గురించి సమాధానం చెప్పాను ఇంకొకటి ముందు అలికినట్టుగా ఉంటుంది ఎందుకన్నాయా అని చెప్పేసి అడిగారు అది కూడా నేను సమాధానం చెప్పాను ఇంకా నాలుగోది ఏంటంటే లూజ్ ఎక్కువగా మూడోది నాలుగోది ఏంటంటే మన మూడోది చెప్తున్నానంటే నాలుగోది లేదు మూడోది ఏంటంటే ముందు భాగం లూజ్గా ఉంది ఎందుకన్నాయా అది కూడా చెప్పాను అనమాట ఈ మూడింటికి కూడా మనం ఒకళ్ళకే ఒకళ్ళకే చెప్పావు మీ సమాధానం కాదు అందరికీ కూడా దీంట్లో తేడాలు అనేవి మీరు అర్థం చేసుకోవాలి క్రాస్ ఎక్కువగా ఎవరికి వేయాలి తక్కువగా ఎవరికి వేయాలి అసలు నార్మల్గా ఎవరికి వేయాలి స్ట్రైట్ కటింగ్ ఎవరికి చేయాలి క్రాస్ కటింగ్ ఎవరికి చేయాలి ఈ ఫ్రంట్ ఎవరికి పెంచాలి ఎవరికి తగ్గించాలి ఇది మనిషిని చూడగానే మనకి తక్కువ వెలిగిపోవాలి అప్పుడే మనం పర్ఫెక్ట్ టైలర్ అవుతాము ఎదుటి వాళ్ళకి చెప్పినా కూడా మన పనిలో తేడా అనేది ఉండదు ఓకేనా ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మంచి కామెంట్ చేయండి ఆ కామెంట్ కూడా మీకు ఉన్న ప్రాబ్లం కామెంట్లో రాస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు వీడియో రిప్లై ఇస్తాను